బెజవాడలో జల విలయానికి కారణం బుడమేరు. ఊహించిన విధంగా ప్రవాహం ఉప్పొంగడంతో విజయవాడ మునిగిపోయింది. మరి ప్రతి వర్షాకాలం ప్రవాహం పెరుగుతుంది, కానీ ప్రతిసారి విజయవాడ విలయవాడగా ఎందుకు మారలేదు, ఎందుకు మునగలేదు, ఈసారి మాత్రమే అలా ఎందుకు జరిగింది? ఈ విషయంపై కాస్త ఆలోచించి లోతుగా విచారిస్తే చాలా విషయాలు తెలిసాయి. ఇప్పుడు జరిగిన ఈ జల ప్రళయానికి ఏళ్లుగా జరుగుతున్న నిర్లక్ష్యం, అలసత్వం రీజన్ అని తేలిపోయింది. తిలాపాపం తలాపిడికెడు. ఇప్పుడు ఈ సామెత విజయవాడ వరద నీటిలో మునగడానికి పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. మైలవరం కొండల్లో పుట్టింది బుడమేరు. పేరుకు వాగైనా ఏడాది పొడవునా ఇందులో నీళ్లుంటాయి. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించున్న అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరుకు నీటిని సప్లై చేసే వాగుల్లో ఈ బుడమేరు ముఖ్యమైనది. కానీ ఈసారి బుడమేరు ఉగ్రరూపం దాల్చడానికి కారణం మనమే, అంటే ప్రజలు. ఈ వరద శాపంగా మారడానికి ఇప్పుడు కాదు, 20 ఏళ్లుగా జరిగిన మార్పులు కారణం. ఇందులో ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని ఏమీ లేదు, అందరి తప్పు ఉంది. అందుకే అన్నాను తిలాపాపం తలాపిడికడని. ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూస్తే వరద ప్రభావం ఎందుకు ఇంతలా ఉందనేది మీకు అర్థమవుతుంది. 1962 నుంచి మొదలు పెడదాం. 1962లో 8823 క్యూసెక్ల వరద వచ్చింది. ఇందులో డైవర్షన్ బోను దిగువకు 2923 క్యూసెక్ల వరద వెళ్ళింది. అదే 1964లో ఏకంగా 39595 క్యూసెక్ల వరద నీరు వచ్చింది. ఇందులో 28470 క్యూసెక్ల వరద దిగువకు వెళ్ళింది. ఇక 2005లో 24945 క్యూసెక్ల వరద వచ్చింది. ఇందులో 14000 క్యూసెక్లను దిగువకు వదిలారు. ఇక 2024 అంటే ఈ ఏడాదికి వచ్చేసరికి 45000 క్యూసెక్ల వరద నీరు వచ్చింది. ఇందులో 40000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. మీరు ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి. 1964లో 39000 క్యూసెక్ల వరద వచ్చినా ఏం కాలేదు, కేవలం పంట పొలాలు మాత్రమే మునిగాయి. కానీ 2005కి వచ్చేసరికి 70000 క్యూసెక్లకు బెజవాడ మునిగిపోయింది. అంటే బుడమేరు ఎప్పట్లానే ఉంది, కానీ బెజవాడ విస్తరణే అనూహ్యంగా పెరిగింది. సో ఇక్కడ ప్రకృతిది ఏమీ తప్పు లేదు, తప్పంతా మనదే అని క్లియర్గా అర్థమవుతుంది. 2005లో వరదల తర్వాత మరి ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు అలర్ట్ కాలేదా అంటే అయ్యారు. బుడమేరు పరివాహక ప్రాంతాలను రక్షించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు పూనుకున్నారు, బట్ ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం మరొకటి ఉంది. బుడమేరు సహజ ప్రవాహం అనేక మలుపులు తిరుగుతుంది. ఇదే ఇప్పుడు మరింత కొంపముంచింది. ఎందుకంటే బుడమేరు FTL బఫర్ కనుమరుగైపోయాయి. లాస్ట్ 30 ఏళ్లలో బుడమేరు కుంచుకుపోతూ వస్తుంది. కొత్త కాలనీలు వెలిసాయి. వీటికి మన ప్రజాప్రతినిధులే రిబ్బన్లు కట్ చేసి వాళ్ళ ఇల్లు కట్టుకుంటుంటే వీళ్ళకి శంకుస్థాపనలు చేసి ఇచ్చారు. దీంతో బుడమేరు సహజ ప్రవాహం దిశ మార్చుకుంది. ఎక్కడికి ఇల్లు అడ్డం వచ్చిందో, గోడ అడ్డం వచ్చిందంటే నీరు తన ప్రవాహాన్ని దిశని మార్చుకుంటుంది. అలాగే బుడమేరు కూడా. బుడమేరు వరద కొల్లేరులో కలవడం కష్టంగా మారింది. అయితే బుడమేరుకు నార్మల్గా 10 నుంచి 12000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. అప్పుడు పాక్షికంగా ఈ కాలనీలపై ప్రభావం పడుతూ వచ్చింది, కానీ వాళ్ళంతా సర్దుకుపోయారు. బట్ ఈసారి అనూహ్యంగా 45000 క్యూసెక్ల నీరు వచ్చింది బుడమేరుకి. సో పాత బుడమేరు ఏ దిశలో అయితే ప్రవహించిందో ఇప్పుడు కూడా అదే దిశలో ప్రవహించడానికి ప్రయత్నించింది. నీరు ఎక్కువగా ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు ఆ దిశలో ఏమున్నాయి? భూమి ఉందా? లేదు. కాలనీలు ఉన్నాయి, ఇళ్ళున్నాయి, అవే ఇప్పుడు మునిగాయి. సింగ్నగర్, జక్కంపూడి, రాజరాజేశ్వరిపేట, అరుణోదయ కాలనీ, నున్న, చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరుపాడు, కపులూరు, వైఎస్ఆర్ కాలనీ, ఇలా మునిగిన ప్రతి ఒక్క కాలనీ ఒకప్పుడు బుడమేరు ప్రవహించిన ప్రాంతాలే అనేది నగ్న సత్యం. పరిస్థితి ఇంతలా ఉందంటే కొన్ని ఏరియాల్లోకి పడవలు కూడా వేసుకుని వెళ్ళలేకపోయాయి రెస్క్యూ టీమ్స్. ఇక్కడ మరో విషయం ఉంది. వెలగలేరు వద్ద బుడమేరుకు డైవర్షన్ కాలువ ఉంది. అక్కడ 11 గేట్లు ఉన్నాయి. ఇవి ఎత్తితే కృష్ణానదిలో ఈ వరద కలుస్తుంది. కానీ అప్పటికే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. అంటే తీసుకునే పరిస్థితి లేదు కృష్ణమ్మకి. కానీ యథావిధిగా వీళ్ళు గేట్లు ఎత్తేసారు. దీంతో వరద ముందుకు వెళ్లకుండా వెనక్కి దన్నింది. దీంతో డైవర్షన్ కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి, నీరు నిండిపోయి. దీనికి ఫలితమే పలు కాలనీలు నీట మునగడం. అసలు బుడమేరు FTL బఫర్ జోన్లో నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? 20 ఏళ్లుగా మెల్లిమెల్లిగా జరుగుతున్న ఆక్రమణలను చూసి చూడనట్టు వదిలేసింది ఎవరు? ఈ 20 ఏళ్లలో అనేక ప్రభుత్వాలు మారాయి. వాళ్ళు వీళ్ళు అని కదా అన్ని పార్టీలు ఉన్నాయి. ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని నిందించాలి? సరే ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం ఇప్పుడు ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తుందా? అది సాధ్యమా? లేక బుడమేరు సామర్థ్యాన్నే పెంచుతారా? పెంచితే ఎలా పెంచుతారు? అమరావతి, విజయవాడను కలిపి విశ్వనగరంగా మార్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ప్రభుత్వ ఆలోచనకు ఈ వరదలు ఒక వార్నింగ్ లాంటిదని చెప్పాలి. ఈ వార్నింగ్ నుంచి, ఈ సమస్య నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే రాబోయే తరాలకు ఒక మంచి వెదర్ని, మంచి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వరదలు మళ్ళీ మళ్ళీ రాకుండా, విజయవాడ మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఇది ఒక గుణపాఠంగా నేర్చుకుని దీని నుంచి నేర్చుకున్న పాఠాలను ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.